రాష్ట్రస్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీల్లో ప్రకాశం జిల్లా ఒంగోలులోని అపెక్స్ స్కూల్ తృతీయ స్థానం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని అపెక్స్ స్కూల్ ప్రిన్సిపల్ శివకోటిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా స్కూల్ అన్ని రంగాల్లో ముందుకు సాగిపోతుందని తెలియజేశారు. టెన్నిస్ బాల్ పోటీలలో విజయం సాధించిన విద్యార్థులు సాయి తీర్థ, మోహసీన, శ్రీలేఖ, భార్గవి, అఫియా సుల్తాన్, మణికంఠ ఇస్రాక్లకు అభినందనలు తెలియజేశారు. పీఈటి డేవిడ్ మాట్లాడుతూ, అపెక్స్ స్కూల్ విద్యార్థులు టెన్నిస్ బాల్ పోటీల్లో తృతీయ స్థానం సాధించడం మాకు ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. అలాగే డిసెంబర్ నెలలో చెన్నైలోని ఈరోడ్డులో జరిగే పోటీలలో పాల్గొంటారని తెలియజేశారు. మా విద్యార్థుల యొక్క విజయానికి వారి యొక్క తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతగానో ఉందని, తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ శివా సార్. వన్ అండ్ ఆల్, మే ఐ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ టు యూ. మై నేమ్ ఈస్ గాయత్రి. ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్ ఇన్ అపెక్స్ స్కూల్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ స్పీకింగ్ అబౌట్ మై స్పోర్ట్స్. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ స్కూల్ మేనేజ్మెంట్ హూ సపోర్టెడ్ అస్ అ లాట్. అండ్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ ప్రిన్సిపల్ సార్ అండ్ పీఈటి సార్స్. They trained us and selected us to sports. And my father name is Sivarangaya. He is a vegetable seller. And my mother name is Koteswari. She is a housewife. They selected us. And everyone, may I introduce myself to you. My name is Sri Durga Kirti. I am studying 9th class in Apex High School. Today I am so happy because I achieved my success with the help of PT sir and coaches. And David sir, special thanks to my principal Siva sir to achieve my dreams. My father name is Srinivas Rao and my father is principal. My mother name is Sirisha. She is a housewife. And special thanks to my parents. Andariki namaskaramu. 4th sub junior level tennis ball cricket championship 31st తేదీలలో సంతలనొదలపాడు నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మన ఎపెక్స్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు అంటే బాలురు బాలికలకు నిర్వహించడం జరిగింది. బాలురు ఇద్దరు, అలాగే బాలికలు 6 మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఆ కాంపిటీషన్లో స్టేట్ లెవెల్ 3rd ప్లేస్ బాలికలకి రావడం జరిగింది. సో దానికి మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాము. అంటే మా విద్యార్థిని విద్యార్థులకు ముందుగానే ఆ టెన్నిస్ బాల్ క్రికెట్ కి సంబంధించినటువంటి క్రీడా ప్రాంగణంలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో అందుకని మన విద్యార్థులు మంచి ప్రతిభను కనబరిచి ప్రకాశం 3rd ప్లేస్లో నిలవడం జరిగింది. స్టేట్లో 3rd ప్లేస్ నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఎపెక్స్ మీడియా మిత్రులకు ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు ఎపెక్స్ విద్యార్థులు సాధించిన ఘనత నిన్న 30-31 సంతనోత్తర పాఠ నియోజకవర్గంలో నేషనల్ మీట్ జరిగింది. డిస్ట్రిక్ట్ మీట్స్ మన ప్రకాశం డిస్ట్రిక్ట్ తరఫున మన ఎపెక్స్ విద్యార్థులు 6 నెంబర్స్ గర్ల్స్ పార్టిసిపేట్ చేశారు. మనకి 3rd ప్లేస్ రావడం జరిగింది. దీనికి కారణమైన మా ఎపెక్స్ స్కూల్ ప్రిన్సిపల్ శివకోటిరెడ్డి గారు అండ్ అడ్మిన్ గౌంటమ్మ భాషా సారు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి పిల్లలు ఆనందాన్ని నింపుతూ ఎపెక్స్ ఒక పెద్ద శిఖరం. ఈ శిఖరాన్ని అధిగమించడానికి ఎంతోమంది స్పోర్ట్స్లో కానీ ప్రతి ఒక్క విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇలాగే ఎపెక్స్ విద్యార్థులు నేషనల్స్ ఆడటానికి జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ఇలా చాలా స్టేట్స్ వెళ్ళి ఉన్నారు. ఈ యొక్క విద్యార్థుల యొక్క సాధించిన ఘనత బట్టి మా ఎపెక్స్ స్కూల్ చాలా సంతోషంగా, యాజమాన్యం సంతోషంగా ఉంది. పేరెంట్స్ కూడా మేము అభినందనలు తెలుపుతున్నాను. అడగగానే పేరెంట్స్ మాకు సార్ మా ముందుంటాం సార్ వాటిలో అని చెప్పి ఆడపిల్లని ఈ రోజులు ఎవరు పంపించడం లేదు. కానీ ఆడపిల్లలు ఈరోజు ముందుండాలని చెప్పి ప్రతి ఒక్క పేరెంట్స్ కోరుకోవటం జరిగింది. ఈరోజు సార్ మేము ఇంకా ఈ ఆడపిల్లలను చూసి ఇంకా చాలామంది మంచి గేమ్స్ ఆడటానికి ప్రోత్సాహం లభిస్తుంది. ఎపెక్స్ అన్నింటిలో ముందుంటూ ఒక గేమ్స్లోనే కాదు అన్ని విజయాల్లోనూ చదువుల్లో కానీ ర్యాంకుల్లో కానీ అన్ని ఎపెక్స్ స్కూల్ ముందుంటుందని మేము 4 పీటిస్తున్నాము.